ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అందరికన్నా ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే ఆన్లైన్ టైపింగ్ జాబ్స్ తీసుకొచ్చాను, ఇంట్లోనే టైప్ చేస్తూ మనీ ఎర్న్చాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసం అండి. మన ఇండియన్ వెబ్సైట్ అయితే వచ్చింది, ఇదైతే చాలా ఫేమస్. మీకు వచ్చిన మనీ అనేది పేపాల్ అకౌంట్కి లేదా ఇంటర్నేషనల్ పేమెంట్ ఇలా అయితే ఉండదండి, డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్కి మీరు అయితే పంపించుకోవచ్చు. ఈ విధంగా ఈ డేటా ఎంట్రీ టైపింగ్ వర్క్ ఎలా ఉంటుంది, ఏంటి వెబ్సైటు, ఎలా రిజిస్టర్ అవ్వాలి, వచ్చిన మనీ ఎలా విత్డ్రా చేయాలి, లైవ్ ప్రాసెస్ ఈ వీడియోలో నేను మీకు చూపిస్తానండి. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్ లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోండి, మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్ గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే దయచేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడే టైపింగ్ జాబ్స్ తీసుకొచ్చాను, ఇవైతే డేటా ఎంట్రీ వర్క్ అండి. ఇంట్లోనే మీరు టైపింగ్ చేస్తూ మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్ పేరు ఏంటంటే రాకర్ స్టాప్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు హైర్ ఫ్రీలాన్సర్, వర్క్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్, పోస్ట్ ఎ ఫ్రీ జాబ్, రిజిస్టర్ కంపెనీ అని చెప్పి కనిపిస్తుంది. మీకు కానీ కంపెనీ ఉంటే అంటే లేదా మీరు ఎవరికన్నా అంటే మీకు ఎవరన్నా వర్క్ చేయడానికి కావాలంటే మీరు డైరెక్ట్గా రిజిస్టర్ కంపెనీ మీద క్లిక్ చేస్తే ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని మీరైతే వర్క్ అయితే ప్రొవైడ్ చేయొచ్చండి. ఇక్కడ మనం వర్క్ చేయడానికి వచ్చాం, మనీ ఎర్న్ చేయడానికి వచ్చాం కాబట్టి ఈ విధంగా మనం వర్క్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ మీద క్లిక్ చేయాలి. అండ్ ముందుగా ఇక్కడ మీరు చూడొచ్చు ఈ కంపెనీలో అంటే వీళ్ళు పార్ట్నర్స్ చూడొచ్చు, పేపాల్, అమెజాన్, గూగుల్, ఈ విధంగా పెద్ద పెద్ద వాళ్ళు అయితే ఉన్నారండి. అంటే వీళ్ళందరూ వాళ్ళ వర్క్ అనేది ఈ వెబ్సైట్ ద్వారా అయితే చేపించుకుంటున్నారు. అండ్ ఇక్కడ రీసెంట్గా కొంతమంది క్రియేట్ చేసుకున్న ప్రొఫైల్స్, వీళ్ళ డీటెయిల్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. జస్ట్ ఒకసారి ప్రొఫైల్ చూస్తే ఇక్కడ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎలా ఎర్న్ చేసుకున్నారు, ఇవన్నీ మీరు అయితే ఒక ఐడియా అయితే ఉంటుందండి. అండ్ ఈ విధంగా డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చానండి, దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే వచ్చేస్తారు. లేదా మీకు కావాలంటే డైరెక్ట్గా గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు రాకర్ స్టాప్ అని చెప్పి. ఈ విధంగా ఇక్కడ చూడండి మనకేంటంటే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుందండి. మొదటిగా ఈ విధంగా కొంచెం కింద స్క్రాల్ చేస్తే సైన్ అప్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద మనం క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఐఎంఎన్ ఇండివిజువల్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మనకు సంబంధించిన ఫుల్ నేమ్, మన మెయిల్ ఐడి, మన ఫోన్ నెంబర్. ఈ విధంగా మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ మీరు ఇచ్చిన ప్రాబ్లం అయితే లేదు, కాకపోతే ఫోన్ నెంబర్ మాత్రం కరెక్ట్గా ఇచ్చినట్లయితే చూడండి, ఎందుకంటే మనకి వేరే వాళ్ళు మళ్ళీ మనం కాంటాక్ట్ అయితే అవుతారు. అది చెప్తాను నేను మీకు నెక్స్ట్ ఎలా ఉంటుందని చెప్పి. ఈ విధంగా నెక్స్ట్ మన సిటీ అండ్ మన జెండర్, ఈ విధంగా ఇవైతే ఇచ్చి అండ్ లాస్ట్ ఈ సెక్షన్ ఉంది కదా ఎంటర్ ద మెయిన్ కేటగిరీ, ఇదైతే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డేటా ఎంట్రీ అండ్ టైపింగ్ మనం అయితే ఇచ్చి క్రియేట్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయాలండి. దీని ద్వారా ఏంటంటే సింపుల్గా ఒక అకౌంట్ అనేది మనకైతే క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది కాబట్టి నేను లాగిన్ అయితే అవుతున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇప్పుడైతే లాగిన్ అయిపోతాను. ఫ్రెండ్స్, వన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోగానే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ కొంతమంది పర్సన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే వర్క్ ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ వర్క్ చేసినందుకు 12,000 రూపీస్ నుండి 37,000 మధ్యలో వస్తుంది. ఈ విధంగా మనకి డిఫరెంట్ పర్సన్స్ వర్క్ అయితే ఉంది అండ్ వీటికి ఎలా అప్లై చేయాలో నేను మీకు చెప్తాను. ఈ విధంగా ఇక్కడ మీకు మొదటిగా వర్క్ రావాలంటే ఏం చేయాలంటే మనం స్టార్టింగ్లో మనం సంబంధించిన మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, డీటెయిల్స్ అయితే ఇచ్చామండి అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి. ఈ వెబ్సైట్లో ఏంటంటే ప్రో స్కోర్ అని చెప్పి ఒకటి అయితే ఉంటుంది. ఈ స్కోర్ అనేది మనం ఎంత మంచిగా మెయింటైన్ చేస్తామో అంత ఎక్కువ వర్క్ మనకైతే వస్తుంది. అంటే ఇక్కడ కొంతమంది అయితే ఉంటారు, వాళ్ళు మనకు వర్క్ ఇచ్చేటప్పుడు చూస్తారు అసలు మనం ఏంటి అని చెప్పి. సో ఈ విధంగా ఈ ప్రో స్కోర్ రావాలంటే ఏం చేయాలంటే మొదటిగా ప్రో స్కోర్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మనల్ని ఈ సెక్షన్కి అయితే తీసుకెళ్తారండి. ఇక్కడ మొదటిగా ఏంటంటే మీ ప్రొఫైల్ పిక్చర్ మీరైతే ఖచ్చితంగా అప్డేట్ చేయాలి. అదే మీరు ఏదో ఒకటి పెట్టారనుకోండి, మనకి వర్క్ ఇచ్చే వాళ్ళు అసలు వీళ్ళు అంటే ప్రాపర్ మనిషి లేకపోతే ఏదైనా రోబోట్ అయితే అనుకుంటారు. సో ఈ విధంగా మీరు ఏదో ఒక ప్రొఫైల్ పిక్ మెయింటైన్ అయితే చూడండి అండ్ మెయింటైన్ చేసేటట్టు చూడండి. సో ఈ విధంగా ఇక్కడ ఏంటంటే మొదటిగా రాకర్ స్టాప్ మీద క్లిక్ చేసామనుకోండి, ఈ విధంగా ప్రొఫైల్ కనిపిస్తుంది కదా. ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేసామనుకోండి, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఫోన్ నెంబర్, డీటెయిల్స్ అయితే ఉన్నాయి, అడ్రస్ అయితే ఉంది. ఇక్కడ ప్రొఫైల్ పిక్చర్కి వచ్చి ఇక్కడ చూడండి, ప్లీజ్ అప్డేట్ యువర్ ప్రొఫైల్ పిక్చర్ టు ఇంక్రీజ్ ద ప్రో స్కోర్ అని చెప్తున్నారు. అంటే ఈ విధంగా స్కోర్ పెంచాలంటే ఖచ్చితంగా ప్రొఫైల్ పిక్చర్ అప్లోడ్ చేయండి. సో ఈ విధంగా దాని మీద క్లిక్ చేసి అప్లోడ్ న్యూ పిక్ మీద క్లిక్ చేసి సరిపోతుందండి. దీంతో పాటు మీలో మీకు ఏదో క్వాలిఫికేషన్ అయితే ఉండే ఉంటుంది, అంటే 10th ఇంటర్మీడియట్ లేదా గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదో ఒకటి ఉంటుంది కదా, ఖచ్చితంగా ఆ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మీద క్లిక్ చేసి అంటే ఎడ్యుకేషన్ అయితే అప్డేట్ చేయండి. మీకు వచ్చిన లాంగ్వేజెస్ అంటే తెలుగు, ఇంగ్లీష్, హిందీ, దీంతో పాటు తమిళ్ వచ్చినా ఇంకా ఏదైనా ఎక్స్ట్రా లాంగ్వేజ్ వచ్చినా అవి ఖచ్చితంగా ఇక్కడైతే అప్డేట్ చేయండి. సో ఈ విధంగా ఇవన్నీ మీరు ఎంత ఎక్కువగా అప్డేట్ చేస్తారో మీకు అంత మంచి ప్రో స్కోర్ అయితే వస్తుందండి. అంటే దీని ద్వారా జాబ్ ఇచ్చే వాళ్ళకి ఏంటంటే ఒక నమ్మకం అయితే ఉంటుంది, వీళ్ళు ప్రాపర్ అంటే ప్రాపర్గా ఉన్నారని చెప్పి. సో ఈ విధంగా త్రీ లైన్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూడండి ఫ్రీలాన్స్ జాబ్
జాబ్స్ అని చెప్పి కనిపిస్తున్నాయి కదండి, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ వెబ్సైట్లో ఏదైతే జాబ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడైతే కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, బ్రౌజ్ ఫ్రీలాన్స్ జాబ్స్ ఆన్లైన్ అని చెప్పి కనిపిస్తుంది. ఈ విధంగా ఒక వర్క్ అయితే వచ్చింది, ఇదైతే హైదరాబాద్. ఇది చేసినందుకు మనకి 75,000 రూపీస్ వరకు అయితే రావడం జరుగుతుంది, అంటే మినిమం 75,000 రూపీస్ నుండి. ఈ విధంగా ఇక్కడ అసైన్మెంట్ రైటర్ అన్నారు. సో ఈ విధంగా డిఫరెంట్ వర్క్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ మీకు డేటా ఎంట్రీ వర్క్ అంటే ఏం లేదు, అంటే కొన్నిసార్లు కొన్ని కంపెనీస్ అయితే ఉంటాయి, వాళ్ళ రికార్డ్స్ ఒకదానిలో ఇంకోదానికి టైప్ చేసి ఇవ్వాల్సి అయితే ఉంటుంది, లేదా కొన్ని పీడిఎఫ్స్ కొన్ని వర్డ్స్ అయితే ఉంటాయి, వాటిని మనం ఏంటంటే ఒక డాక్యుమెంట్ నుండి అంటే పీడిఎఫ్ నుండి వర్డ్ కన్వర్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. అలాంటివి కానీ వచ్చాయి అనుకుని మనం డైరెక్ట్గా ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నది చేయొచ్చు. సో ఈ విధంగా ఏదో ఒక డేటా ఎంట్రీ వర్క్ అయితే ఉంటుంది, అంటే సింపుల్ మనకి సింపుల్ ఒక దగ్గర నుంచి చూసి ఇంకో దగ్గర టైప్ చేయాల్సే వర్క్, లేకపోతే ఏదో వాళ్ళు అయితే మీకు చెప్తారండి. చాలా సింపుల్ వర్క్ అయితే ఉంటుంది, మీరైతే అసలు దాని గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మెయిన్గా మీరు ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఏ జాబ్కి ఇంట్రెస్ట్గా ఉన్నారో దానికి మీరైతే కాంటాక్ట్ అవ్వాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు డైరెక్ట్గా కావాలంటే పైన డేటా ఎంట్రీ అయితే ఇవ్వచ్చు. మనం ఇందాక ఆల్రెడీ డేటా ఎంట్రీ టైపింగ్ సెలెక్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడ చూడండి, నాకైతే డేటా ఎంట్రీ వర్క్ అయితే వచ్చింది. ఇక్కడ ఒక పర్సన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. ఈ వర్క్ అని చేసామనుకోండి 12,000 రూపీస్ నుండి 37,000 రూపీస్ మధ్యలో మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు యాక్చువల్గా ఏంటంటే రాహుల్ అనే పర్సన్ ఒక వర్క్ ప్రొవైడ్ చేశారు, కాకపోతే ఇప్పుడు ఇదైతే క్లోజ్ అయితే అయిపోయిందండి, అంటే ఇప్పుడు మనం దానికైతే అప్లై చేసుకోలేము. ఇక్కడ పైన మనకి ఏదైతే ఓపెన్ అని చెప్పి కనిపిస్తుందో దానికి మనం అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ విధంగా దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు కొన్ని ట్రిక్ కూడా చెప్తానండి. వీళ్ళ బడ్జెట్ ఏంటంటే 12,000 రూపీస్ నుండి అంటున్నారు, అంటే 12,000 రూపీస్ అన్నారు. మనం ఏం చేయొచ్చు అంటే 10,000 లేదా 8,000 రూపీస్గా మనం చేస్తామని చెప్పామనుకోండి, అంటే తక్కువగా వర్క్ అవుతుందని చెప్పి వాళ్ళు ఒక నమ్మకం అయితే వస్తుంది. దాని తర్వాత చిన్నగా మీరు ఇలాంటి ఒక మల్టిపుల్ వర్క్స్ చేస్తే మీరైతే పెంచుకోవచ్చు. సో ఇనీషియల్గా కానీ మనం ఏంటంటే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అంటే ఇప్పటికే ఒక 15 మెంబర్స్ ఆల్రెడీ దీనికైతే అప్లై చేసుకున్నారండి. సో ఈ విధంగా ఇక్కడ ఏంటంటే కాంటాక్ట్ మీద క్లిక్ చేసి ఫోన్ నెంబర్ అయితే వస్తుంది, మనం అయితే మాట్లాడి. ఈ విధంగా నేను రాకర్ స్టాప్ వెబ్సైట్లో చూశాను, ఈ వర్క్ నేను చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్నాను మేడం అని చెప్పి మనం అయితే మాట్లాడచ్చు. సో ఈ విధంగా మనం అయితే మనకి వర్క్ అయితే ఉంటుందండి. ఈ విధంగా మీ కాంటాక్ట్ వాట్సాప్లో కూడా మెసేజ్ పెట్టచ్చు. దాని తర్వాత మనకైతే పేమెంట్ వస్తుంది. సో ఈ విధంగా రిక్వెస్ట్ పేమెంట్ మీద క్లిక్ చేసి మనమైతే సో ఈ విధంగా మనం అయితే ఇక్కడ మనీ కూడా యాక్సెప్ట్ చేయించండి. సో ఈ విధంగా చాలా సింపుల్ వర్క్ అయితే ఉంటుంది. ఈ వీడియోని మీరు ఇప్పుడే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళు కూడా ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని ఇలాంటి జాబ్స్కి అప్లై చేస్తారు అండ్ వర్క్స్ అయితే చేస్తారు. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.